మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదు. ఈరోజు జగన్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలని అడుగుతా ఉంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్ణయించే అభ్యర్థి ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి మనందరము వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మీద విశ్వాసం వ్యక్తం చేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా హాజరవుతే ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడం చూసి ఓర్చలేక అసూయతో ప్రతిపక్షం అనేక రకాల కుట్రలు పన్నుతా ఉంది. మనం కూడా రాజమన్ను ప్రసాద్ రెడ్డి యొక్క నిరసనకు నిరసనగా ఈరోజు ర్యాలీ చేద్దాం. ఎవరు ఆఫీస్ వరకు ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వక మరొకసారి నమస్కారం. జెండా ఎక్కువైనా కూడా ఓపిక ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా ఒక గంట చెప్పొచ్చు. ఇప్పుడు కరువు వచ్చింది, ఆయనకు సంతోషపడుతుంటాడు. కడప జిల్లా కరువు కావాలా, ఓట్లు కావాలా? ప్రజలు బాగుండేది కాదు ఆయనకి ఇష్టం. ప్రజలు చెడిపోవాలా, ఆయనకు ఓట్లు కావాలా, సీఎం కావాలా? 100,000 కోట్లు వీళ్ళు పాత తెలుగుదేశం వాళ్ళు చెప్తారు, 100,000 కోట్లు 10,00,000 కోట్లు సంపాదించాలనేది ఆయన ఆశ ఆయన ముఖ్యమంత్రికి ఏమి అందరితో వదిలిపెట్టాడు. ప్రధానమంత్రి కావాలంటే కర్ణాటక సీఎం చేయాలి. ఇదే పదవుల ఆశ, డబ్బు ఆశ, పదవి ఆశ. కప్పలు పుచ్చడం తప్ప ఏమన్నా చేస్తాడము? నేను ఏదో రంగంగా పెట్టడం ఏందని బహిరంగ దోపిడీ చేసిన జగన్ రెడ్డి మళ్ళీ ప్రజలకు బహిరంగ లేక అమాయకంగా ఆమె ఇరికిచ్చారట. ఆమె అమాయకురాలట. ఆమె ఆ పార్టీ ఆ యొక్క ఫ్యాక్టరీకి చైర్పర్సన్. ఆమె 47% ఆమె పేరుతో ఉంది. ఆమె ఎన్ని నిధులు రాబట్టి ఎన్ని దాంట్లో బయటకు పంపిస్తే ఈడీ వాళ్ళు తీసుకొచ్చి కేసు పెట్టారు. సమయం పాటించి ఓపిక వాళ్ళని సాగనంపి కేసులు పెట్టే దానికి మళ్ళీ ధర్నా ఆయన రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఇంత సంపూర్ణ జగన్మోహన్ రెడ్డి నేర్పించినట్టుంది ట్రైనింగ్ అందరికీ. మీరు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా, ఎట్లా సభకు పోవాకండి, బయట ఎట్లా రావాలడాలా, ఈ ప్రజల్ని ఎట్లా మొదలు పెట్టాలా, మనం అధికారంలోకి రావాలా, మనం కుమారా, ప్రజలకు ఏం చేసేది లే, ఇంత తాగడం వేయడం ఎత్తడం, ట్యాక్సులు ట్యాక్సులు ఎత్తడం, పాత్రలు పాత్రలు నిండాల. ఇటువంటి ఆలోచన చేసే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావాలన్నా 68 సంవత్సరాల ముఖ్యమంత్రి, కొత్త కొత్త పథకాలు, అందులో ముస్లిం సోదరులు కూడా పథకాలు. మన జిల్లా మీకు చాలామందికి తెలుసుకోలేదో ఎంఎస్టీపీ స్కీమ్గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ముఖ్యంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ సోదరులకు ప్రతి ఒక్క నిధి, చర్చీలు కానీ, మసీదులు కానీ, వాళ్ళ దుల్హన్ స్కీమ్ కానీ, రోస్టీ స్కీమ్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్ ఆగినప్పుడు ఆ ఫండ్స్ ఇవ్వాలనేది. ఆ స్కీమ్ పేరు ఎంఎస్టీపీ. కనీసం ఆ ఎంఎస్టీపీ స్కీమ్ పేరు రాజమౌళి ప్రసాద్ రెడ్డికి తెలుసు లేదో ఒకసారి ఇక్కడ విలేకరులు ఒకసారి ఫోన్ కొట్టుకొని కనుక్కోండి. మేము ఆపితే మీ పాదయాత్ర జరుగుతుందే, మనమందరం ఆపితే పాదయాత్ర జరుగుతుందే, ఎక్కడ ఎట్లా జరుగుతుంది? ఒక ఇద్దరు సార్లు పైనుంచి కూర్చొని రెండు సినిమా టైటిల్ కొడితే భయపడి పరిగెత్తారు. అక్కడ పైనుంచి వచ్చేసారి ఏం అవసరం లే, జగన్మోహన్ రెడ్డి సినిమా చూసేదే భ్రమంటే పరిగెత్తాడు. అంటే చేయమంటే చేపేమంటే చూడండి, మా స్కీమ్ సపరేట్ ఉంది జగన్మోహన్ వాళ్ళు, పోతే అన్ని చోట్ల అదే పనిచేస్తారు. అటువంటి ఆలోచన చేసి ఏమైనా ఆగుతుందంటే ఆపుదాం. ఆ మహానుభావుడు మన కడప జిల్లాలో పుట్టడమే దరిద్రం, అంతా ఎప్పుడు అబద్ధం. ఈ రాజమౌళి ప్రసాద్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మనం అందరం పోయి మనం అక్కడ పోయి ఒకసారి విజ్ఞాపన పత్రం ఇచ్చి మీకు బుద్ధి చెప్తాం. అంతేనా సార్? ఒక నిమిషం. వచ్చిన ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు పెద్ద పోరాట సభ పెట్టే ముస్లిం సోదరులందరినీ ఏకం చేయాలా, వాళ్ళకు జరగాల్సిన పనులు జరగాలా, మరిన్ని నిధులు కేటాయించాలని అంటే ఒక చిన్న కోతి ముక్కలో నిధులు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికంటే చెడు అనే కారణంగా ఆ యొక్క సమాధానం చేస్తే ఆ భగ్నం చేసి అరెస్టు చేస్తే ఆ అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఉండబడిన స్థానిక శాసనసభ్యులు నిరసనకు ఆయన నిరసనతో ఊరేగించాలన్నా ఏమన్నా అని వాళ్ళను అరెస్ట్ చేయకుండా మన దేశీ నేతలు ఏమన్నా అని చెడగొట్టేది కాక అరెస్టు చేసేది మంచి ఉద్దేశంతో చేస్తే వంకకరం చేయడం తప్పని చట్టబద్ధంగా చేస్తే ఐబీసీ ప్రకారం చేస్తే దానికి ఈయన మళ్ళీ ఒక ర్యాలీ. ఆ ర్యాలీకి కౌంటర్గా ఈ ర్యాలీ, ఇది ప్రజలకు మంచి జరగాల, మేము మంచి కోసం పనిచేస్తున్నామని విషయం తెలిసేదానికోసం మేమందరం ఇక్కడ నాయకులకు జిల్లా ప్రెసిడెంట్ గారు వెంటనే వెంటనే పాజిటివ్గా అయింది. 2వలో కూడా చెప్పిన వెంటనే ప్రమాణంగా స్పందించారు. దానికి కొన్ని విషయాలు చెప్పాలని కోరుతున్నాను.
ఒక విజ్ఞాపన పత్రం కూడా రాజధాని విషయంలో మనకి ఇవ్వడం జరగబోతుంది. ఒక భవన్ ఉపయోగిస్తారు. ఇటువంటి దాన్ని ఖండించాలి, ఇంకా చేయడం తప్పని చెప్పాలి. మేము ఈ విధంగా అనుకుంటే ఆయన ర్యాలీ పాదయాత్ర చేస్తున్నాం కదా, అది ఒక అనుకూలం ఉంది. ఆయన విలనిజం మారుకోవాలి, హీరోయిజంగా రావాలి రాజకీయాల్లో. హీరోయిజం చేత కాక విలనిజం, విలనిజాన్ని ఖండిస్తాం. ఆయన బట్టలు ఇప్పకుండా చూసుకోవాలి రెండమ్మా.